హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్స్. సో లాస్ట్ డేట్ వచ్చి 30/11/2017 లోపు మీరు వాళ్ళకి మీ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 13 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 7, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓబీసీ 1 ఉంది. సో శాలరీ తీసుకుంటే ఇక్కడ 19,900 అనేది ఉంది. అలాగే పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే విశాఖపట్నం అండ్ విజయవాడ రీజియన్లో మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక పోస్ట్ నేమ్ వచ్చి స్టాఫ్ కార్ డ్రైవర్. ఓకే, స్టాఫ్ కార్ డ్రైవర్కి 13 పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక ఏజ్ లిమిట్ ఇక్కడ 18-27 ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంది. ఓకే, ఇక 2 ఇయర్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. సో ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 10వ తరగతి పాస్ అయి ఉండాలి, అలాగే పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్పోర్ట్ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. మోటార్ మెకానిజం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో వెహికల్లో మైనర్ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం తెలిసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ ఇన్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ ఫర్ అట్లీస్ట్ 3 ఇయర్స్ అనేది ఇక్కడ అడగడం జరిగింది. సో డిజైరబుల్ వచ్చి 3 ఇయర్స్ సర్వీస్ అండ్ హోంగార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్స్. హోంగార్డ్ లేదా సివిల్ వాలంటీర్స్కి 3 ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సో మీరు అప్లికేషన్ని ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది, అలాగే అప్లికేషన్ వాళ్ళు మనకి ఇక్కడ ఇవ్వలేదు, దాన్ని మీరే సొంతంగా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫార్మాట్ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఈ విధంగా, సో ఇది కాదు గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మీరు అప్లికేషన్ని టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదండి, చూడండి. ఫస్ట్ ఫుల్ నేమ్, మీ ఫుల్ నేము, ఫాదర్ నేము, పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పర్మనెంట్ అడ్రస్సు, ఇలా మీరు, సో ఫార్మాట్ అనేది చూపిస్తాను కదా నేను మీకు. సో ఈ ఫార్మాట్లో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇదే చేయకూడదు, ఈ విధంగా చేయాలి గుర్తుపెట్టుకోండి, ఇదే చేయకూడదు, ఈ విధంగా చెయ్యాలి. సో మీరే సొంతంగా టైప్ చేసుకొని వాళ్ళకి ఈ ఇక్కడ వాళ్ళు అడిగిన మొత్తం డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 1 నుంచి 14 వరకు అన్నీ మీరు ఎంటర్ చేసి ఆ అప్లికేషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. సో మీరు ఫోటో మీ అప్లికేషన్ పైన పేస్ట్ చేసినప్పుడు దానిపైన గెజిటెడ్ ఆఫీస్ దగ్గర సైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెయిట్ పైన చేయాల్సి ఉంటుంది అంటే గెజిటెడ్ ఆఫీసరు ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి, డ్రైవింగ్ లైసెన్సు, కాపీ ఆఫ్ సిటిజన్ సర్టిఫికేట్ లేదా పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో వీటిపైన గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ చేయించాల్సి ఉంటుంది, అలాగే ఫోటో పైన కూడా చేయించాలి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, 2 కాపీస్ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. 2 కాపీస్ అనేవి గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర మీరు సైన్ చేయించాల్సి ఉంటుంది. ఓకే, ఇక డీటెయిల్స్ తీసుకుంటే ఏ అడ్రస్కి సెండ్ చేయాలి అంటే, సో ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అడ్రసింగ్ టు ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ 500095 అనే అడ్రస్కి 30 నవంబర్ లోపు మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికంటే తర్వాత వెళ్ళిన అప్లికేషన్స్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో ఆఫ్లైన్లో మీరు మీ ఫామ్ని, అప్లికేషన్ ఫామ్ని ఎలా సెండ్ చేయాలి అనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ మన ఛానల్లో ఉంది, హౌ టు అప్లై ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆఫ్లైన్, గవర్నమెంట్ జాబ్స్ ఆఫ్లైన్లో అప్లై చేయడం ఎలా అని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు సో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, మీరు ఎలా అప్లై చేసుకోవాలో మీకు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్. సో ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. నేను ఇక్కడ చూపించింది మీకు అప్లికేషన్ ఫామ్
ఓన్లీ రిఫరెన్స్ కోసమే ఇదే టైప్లో మీరు చేయకూడదు. సో ఈ విధంగా ఉంటుంది అని మీకు చూపిస్తున్నాను. సో ఓకే, సో తప్పకుండా ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.